మాటలు వేరు చేతలు వేరు హోదా బదులు ప్యాకేజీ ఆనాడు ఒప్పుకున్నది చంద్రబాబు సర్కార్ అసెంబ్లీలో దానికి అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి నాడు వెంకయ్యనాయుడుకి అందరికీ అభినందనలతో తీర్మానం కూడా చేసింది తప్పేముందంటే తప్పేముండదు ఎందుకంటే హోదా అన్నటువంటిది అసాధ్యం అన్నటువంటిది అందరికీ తెలిసింది ఆనాడు పార్లమెంట్లో చర్చ అయిపోగానే అంటే అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు ఒక రోజల్లా రాజ్యసభని స్టాల్ చేసిన తర్వాత కేవలం మాటలకి పరిమితం అవుతూ మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి హామీ నేను ప్రధానమంత్రి హోదాలో హామీ ఇస్తున్నాను అన్నప్పుడే అరుణ్ జైట్లీ చెప్పాడు అమాయకత్వం ఇది రాజ్యాంగ సవరణ చేయకపోతే సాధ్యం కాదు ఎందుకు అంటే హోదా అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటిది అటవీ ప్రాంతాలు కావచ్చు ఎడారి ప్రాంతాలు కావచ్చు జనసాంద్ర తక్కువగా ఉన్నటువంటిది సరిహద్దు ప్రాంతాలకి వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ లాంటి సహజ వనరులు ఉన్నటువంటి రాష్ట్రానికి వర్తించదు రేపు పొద్దున అదే అభ్యంతరం అవుతుంది అక్కడికిస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడా అప్పుడు అబ్జెక్ట్ చేస్తే ఇప్పుడు విభజన విషయంలో మనం ఆంధ్రాకి అన్యాయం జరుగుతోంది కాబట్టి హోదా ఇస్తున్నాం అన్నప్పుడు అది అందులో పెట్టండి అని అడిగారు అప్పుడే తెలుగుదేశం కానీ వైసీపీ కానీ కాంగ్రెస్కి సంబంధించిన లోకల్ ఎంపీలు అందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంటంటే ఉత్తుత్తి మాట అక్కడ దాంట్లో పెట్టలేదు ప్లస్ హోదా వల్ల ఒరిగేదేం లేదు కంటి తుడుపు చర్యలు మాత్రమే అసలు అది రాను కూడా రాదని అప్పుడే చెప్పేశారు ఇది నోటి మాటతో ఇచ్చినటువంటి హామీ అన్నటువంటి అయితే ఆ తర్వాత దానికి నరేంద్ర మోడీ సమక్షంలో కూర్చున్నప్పుడు ఇదిగో ఇట్లాగ రాజకీయపరమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి రాజ్యాంగపరమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి రేపు ఎవరైనా కోర్టుకు పోయినా ఆగిపోతుంది ఇది దాని బదులుగా పే ఎంత వస్తుంది అసలు హోదా వలన మీకు ఎంత ప్రయోజనం అవుతుందో దాన్ని లెక్కేయండి అంటే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కేస్తే టోటల్గా పంతొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయల వరకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది ఆ డబ్బులని డైరెక్ట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి దాంట్లో వేస్తానని ముందు దానికి అప్పటికి హోదా అంశాంతో రాజీనామాలు చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డితో దెబ్బ కొట్టడం కోసం రివర్స్ యాంగిల్ అన్నటువంటి కోణంలో అప్పటిదాకా హోదా వద్దన్నటువంటి హోదా అవసరం లేదంటూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి మరీ సభలు పెట్టినటువంటి చంద్రబాబు ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ మార్చేశారు తీరా అదే పెద్ద మైనస్ అయింది లేకపోతే ఇట్లుగో బదులు ఇచ్చాం అట్లాగే అప్పుడే పారిశ్రామిక రాయితీలు కూడా వందకి వంద ఇవ్వలేమంటూ యాభై శాతం రాయితీలకు సంబంధించి ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ అదే టోటల్గా థర్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ అన్నటువంటి సిస్టమ్ కూడా పెట్టారు అది పాజిటివ్గా ప్రచారం అందులో భాగంగానే కియా వచ్చింది వెనుకబడినటువంటి జిల్లాలలో ఆ విధమైనటువంటి అవకాశాలు కూడా కల్పించారు అది ప్రచారం చేస్తే మోడీకి ఆ పేరు ఎక్కడ పోతుంది అన్నటువంటి దేశం కియా తెచ్చిన పేరేమో తనకి నూను ఇలా రాయితీలు ఇచ్చిందాన్నేమో ప్రచారం చేయకుండా చేశారు ఓవరాల్గా బీజేపీకి పేరు పోకూడదు అన్నటువంటి కోణంలో చేసినటువంటి ప్రయత్నంతో అది కాస్త ఇక్కడ ఆయన మెడకే చుట్టుకుంది ఇప్పుడు ఈ ఈయన మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి పద్దాక మోడీని అడుగుతున్నాను అడుగుతున్నాను అంటూ ఉన్నారు వాస్తవంగా ఆ ప్యాకేజీ డబ్బులు ఆల్రెడీ వచ్చేసినాయి అని మొన్న కూడా నేను లెక్కలతో సహా వివరంగా కేంద్రం చెప్పి చెప్పాను ఇప్పుడు తాజాగా ఈ లాస్ట్ ఇయర్ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూడా హోదా బదులుగా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి సంబంధించి ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అదే ఆ కాగితమే ఇప్పుడు తాజాగా మనకు బాక్స్లో చూపెడుతున్నటువంటిది మొన్న రఘురామకృష్ణరాజు అడిగినటువంటి సందర్భంలో బయట వచ్చినటువంటి లెక్క కాబట్టి ఇక్కడ హోదా అని కొత్తగా వస్తుందంటే హోదా బదులు ప్యాకేజ్ తీసేసుకున్నాం ఇప్పుడు ప్యాకేజీ మేము డబ్బులు వెనక్కిచ్చేస్తాం పాతిక వేల కోట్లు హోదా ఇవ్వండి అంటే ఇస్తారు ఎవరు ఇది ఒక ముగిసిన అధ్యాయాన్ని జస్ట్ పొలిటికల్ కాన్సెప్ట్లో ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటుంటారు